గొడగూబ కథ. శివభక్తులందరూ కూడా కర్ణాటక దేశంలో ఉండేవాళ్లు. అసలు కర్ణాటక దేశమే శివభక్తులకి పుట్టినిల్లు అని చెప్పచ్చు. పూర్వకాలంలో కర్ణాటక దేశంలో శివదేవయ్య అని ఒక భక్తుడు ఉండేవాడు. అతడేం పెద్ద ధనవంతుడు కాదు, కేవలము ఆవులు గేదెలు మెప్పి ఆ పాలు అమ్మి జీవిస్తూ ఉండేవాడు. అయితే ఇతడు చాలా న్యాయవర్తనుడని, ధర్మపరుడని, మహాభక్తి గలవాడని పేరు మాత్రం తెచ్చుకున్నాడు. అతడు పశువులు కొని అమ్మటం కూడా చేస్తూ ఉండేవాడు. అంటే ఈ రకమైన పశువుల్ని కొనటం అమ్మటం అనే వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు. అమ్మేటప్పుడు కొనేవాడి దగ్గరికి పోయి, అయ్యా నేను ఈ ఆవుని 100 రూపాయలకు కొన్నాను, దీని మీద నాకు 50 రూపాయల లాభం కావాలి, లేదా 25 రూపాయల లాభం కావాలి. అది కూడా ఎందుకు అంటే నా ఇంటికి వచ్చేవంటి శివభక్తుల్ని సత్కరించడం కోసం నాకు ఈ డబ్బులు కావాలి. కాబట్టి ఈ ఆవుని మీరు తీసుకుని నేను కొన్న ఖరీదు మీద మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వండి అని అడిగేవాడు. అతని యొక్క రుజు ప్రవర్తన చూసి వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకునేవాళ్లు. అక్కడ ఉన్నటువంటి ఆ సంతలో ఉన్నటువంటి కొనుగోలుదారులందరూ కూడా ఈయన దగ్గరకైనా ఇట్లా అయినట్లయితే మనం నమ్మకంగా కొనచ్చు అని చెప్పి అతని దగ్గరే ఆవుల్ని గేదెల్ని కొంటూ ఉండేవాళ్లు, అతనికే అమ్ముతూ ఉండేవాళ్లు. ఆ పరమేశ్వరి యొక్క కృప వల్ల అతని వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఐహిక జీవితంలో అతనికి ఏ రకమైనటువంటి లోటు లేదు. కనబడినటువంటి శివభక్తులకి అందరినీ కూడా ఇంటికి తీసుకెళ్లి వాడు శివభక్తుడు అయితే చాలు, యథాశక్తిగా వాడిని గౌరవిస్తూ ఉండేవాడు. అతడు తెల్లవారుజామునే లేచి తన పనివాళ్లతో ఆవు పాలు గేదె పాలు అన్నీ కూడా విడివిడిగా పిండించి, అంటే ఆవు పాలన్నీ ప్రత్యేకంగాను గేదె పాలన్నీ ఇంకొక దాంట్లోనూ పిండించి ఒక కొలముంతతో ముందుగా ఓ కుంచెడు ఆవు పాలు కొలిచి పరిశుభ్రమైనటువంటి పాత్రలో పోసి తానే స్వయంగా ఆ పాలన్నీ కూడా ఆ ఊళ్ళో ఉన్నటువంటి శివాలయానికి తీసుకెళ్లి అక్కడ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పాలన్నీ కూడా పసిపిల్లలు ఉన్నటువంటి తల్లులకి పంచిపెట్టి మిగిలినటువంటి పాలను మాత్రం అమ్మేటందుకు బజారికి పంపించేవాడు. ఇది అతడి యొక్క నిత్యకృత్యం. ఈ రకంగా అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి ఈ శివదేవయ్య కుటుంబంతో సహా గ్రామాంతరం వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. బంధువులింటికి వెళ్లాల్సి వచ్చిందనమాట. సరే ప్రయాణ సన్నాహాలన్నీ కావించుకున్నాడు. ఇతనికి ఒక కుమార్తె ఉన్నది, ఆవిడే ఆఖరి పిల్ల, పేరు గొడగూబ. గొడగూబ ఈవిడికి 12 సంవత్సరాల వయస్సు. ఈ పిల్లకి ఆ పిల్లని మాత్రం పిలిచి, అమ్మా నేను మీ అమ్మ అక్కలు అన్నలు అందరం కూడా మేము ఊరెళ్లవలసిన పని వచ్చింది తల్లి, ఒక 10-15 రోజులు టైం పడుతుంది, అప్పటిదాకా నువ్వు మాత్రం ఇంటిని కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండమ్మా, నీకే ఇబ్బంది లేదు, పని వాళ్లంతా ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, నీకు రాత్రేళ్లు ఇక్కడ వాళ్ళు తోడు కూడా పడుకుంటారు, నీకేం భయం లేదు, నువ్వు ఊరికే పై పైన మాత్రం చూస్తూ ఉండు, అన్ని వాళ్లే చేసుకుంటారు, నేను ప్రతిరోజు కుంచెడు పాలు తీసుకెళ్లి, అవి కూడా ఆవు పాలేనమ్మా, ఆవు పాలు తీసుకెళ్లి శివుడికి అర్పిస్తాను, అలాగే నువ్వు కూడా నాకు బదులుగా నువ్వు ఆవు పాలు తీసుకెళ్లి ఆ గుళ్ళో నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన పనులు చేయి తల్లి, ఇదిగో ఆ కుంచెడు పాలు తీసుకెళ్లడానికి గిన్నె ఇక్కడుంది, ఇదిగో ఇది కొలముంత, దీంతో కొలిచి ఆ గిన్నెలో పోసి నువ్వు పాలు తీసుకెళ్లవలసింది. అమ్మా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పని చేయడం మాత్రం మర్చిపోవద్దు, పాలు ఈశ్వరుడికి నివేదన చేసిన తర్వాతే మిగిలినటువంటి పనులన్నీ చెయ్యి అని చెప్పి అతను గ్రామాంతరం వెళ్లాడు. ఈ గొడగూబ అభము శనిభవం ఏమీ తెలియనటువంటి అమాయకపురాలు. పూర్వజన్మ కృతం ఆవిడ తెలియకుండానే చిన్నప్పటి నుంచి కూడా శివభక్తి అనేది బాగా పెరిగిపోయింది ఆ పిల్లకి. సదాశివుడు అంటే అది సామాన్యమైనటువంటిది కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు,
ఆ పరమేశ్వరుణ్ణి నేను అర్చించాలి అని చెప్పేసి ఆవిడ అలా ఆవిడలో ఆ భక్తత్వం అనేది నాటుకుపోయింది. తండ్రి చెప్పినట్టుగానే కుంచెడు పాలు మాత్రమే కాకుండా ఉదయాన్నే తాను తీసుకున్నటువంటి తాను కోసినటువంటి ఆ దొడ్లో ఉన్నటువంటి పూలు ఆకులు ఇవన్నీ కూడా దండలుగా గుచ్చి మొట్టమొదటి రోజున ఆలయానికి వెళ్ళింది. భక్తి పారవశ్యంలో శంకరుడు ఎదురుకుండా నమస్కారం చేసి సాష్టాంగ దండ ప్రణామాలన్నీ కూడా పూర్తి చేసి తాను తెచ్చినటువంటి దండలన్నీ కూడా స్వామివారికి అలంకరించి అలాగే నేను స్వామివారి ముందుంచి స్వామి ఈ పాలు నువ్వు ఆరగించు అని ప్రార్థించింది. శివుడు పాలు తాగలేదు. ఏమయ్యా నేను ఎదురుకుండా ఉన్నాను కాబట్టి నువ్వు పాలు తాగవా, సరే అయితే నేను పక్కకు పెడుతున్నాను నువ్వు పాలు తాగు అని పక్కకు వెళ్ళింది. కొంచెం సేపు అయిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. పాలు అలాగే ఉన్నాయి. గిన్నెలో ఉన్న పాలు ఒక్క చుక్క కూడా తగ్గలేదు. గొడగూబా కళ్ళ వెంబడి నీళ్లు వస్తూ ఉండగా కంఠం గద్గదమైపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది, నా స్వామి ఎందుకనయ్యా నువ్వు పాలు తాగలేవు? మా తండ్రి మగం చూసైనా సరే నాకు ఈ పాలన్నీ తాగాలి, నా కోసం కాదు కనీసం మా నాన్న కోసం నా తాగవయ్యా. ఆయన ఎలా చెప్పాడో నేను కూడా అలాగే చెప్పాను కదా నీకు పాలు తాగమని. ఈ పాలని తక్కువగా తేలేదు, నేను రోజుకి మళ్ళీ ఆ కుంచెడు పాలే తీసుకొచ్చానయ్యా, కావాలంటే నువ్వు కొలిచి చూసుకో, పక్కన కొలత ముందు ఆ కొలత వేసేవంటి ఆ గిన్నె కూడా ఉంది, ఒక్క చుక్క కూడా నీళ్లు కలవలేదు ఇందులోను. స్వామి అంతేకాదయ్యా, ఈ పాలలో పంచదార కూడా వేసి కలిపి తెచ్చాను. ఓ పరమేశ్వర ఏం లోపం జరిగిందయ్యా, నువ్వు ఈ పాలు తాగు, నేను ఏమైనా గనక పొరపాటు చేసినట్టయితే నన్ను క్షమించు, నా భక్తి సరిపోలేదు అనే, నేను చిన్నపిల్లననే, లేకపోతే పెద్దలు నిన్ను ఎలా అర్చిస్తారో నేను అవి చూడలేదయ్యా, అందుకని నాకు తెలియదు, నా తప్పులన్నీ మన్నించు, పరమేశ్వర ఉమాపతి పశుపతి ఈ పాలు మాత్రం నువ్వు తాగవలసింది అని పరిపరి విధాలు ప్రార్థించింది. ఆ శివలింగం ముందు సాష్టాంగ దండ ప్రణాళాలు చేస్తూ 2 నిమిషాలు అట్లాగే పడుకునుంది. లేచింది, పాల గిన్నె వంక చూసింది, ఆ గిన్నెలో పాలు అలాగే ఉన్నాయి. నిరాశపడిపోయింది. ఓ స్వామి నువ్వు కరుణామయుడువు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు, కాని వాళ్ళు చెప్పినంత కృపాంతరంగుడు మాత్రం కాదు నీవు, నీవు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడివి. నువ్వు విషం తిన్నావుటయ్యా, అలా విషం కలిపి పెట్టినటువంటి వాళ్ళేమో నీకు మంచి వాళ్ళు అయిపోయారా? పంచదార కలిపి ఆవు పాలు తీసుకొస్తే నేను నీకు చెడ్డదాన్నయ్యానా? అవునులే, విషం తినేటటువంటి నీకు ఈ పాలు అనేవి ఎలా రుచిస్తాయ్యా? నీకు విషమైతేనే చాలా బాగుంటుంది, అయినా నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నా భక్తి చాలలేదు అని మా తండ్రి రేపు తిరిగి వచ్చిన తర్వాత నన్ను పట్టుకుని తంతాడయ్యా, నన్ను చావగొడతాడు. కాబట్టి ఓ సదాశివ, నా తండ్రి చేతిలో దెబ్బలు తిని చచ్చే కన్నా నీ లింగానికి నా తల పగలగొట్టుకుని ఇక్కడ చావటం చాలా ఉత్తమమైనటువంటిది అంటూ ఆ లింగం మీద తన తలను వేసి బాదుకోవటం మొదలుపెట్టింది. వెంటనే పరమశివుడు ఆ భక్తురాల్ని అనుగ్రహించి ఓ చేత్తో ఆమెను ఆపుతూ 2వ చేత్తో పాలగిన్నెని తీసుకుని గటా గటా పాలన్నీ తాగేశాడు. ఖాళీ గిన్నెని ఆవిడ ముందు పెట్టాడు. అది చూసినటువంటి ఆ గొడగోబ ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది. అలాగే నుంచిపోయి సదాశివుని నోరారా వివిధ రకాలుగా ఆవిడ్ని స్తుతి చేసింది. సరే ఇంకా ఇంటికెళ్లిపోయి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేసుకుంది. ఇదే రకంగా ఇక ప్రతిరోజు చేస్తూ ఉన్నది. ఆ పిల్ల పాలు తీసుకుని వస్తూ ఉన్నది. స్వామివారు ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామివారు పాలు కాసిని తాగేస్తూ ఉన్నాడు. ఇలా 15 రోజులు గడిచినాయి. ఆఖరి రోజున తండ్రి ఊరు నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఈ గొడగువ స్వామివారికి పాలు నివేదన చేసి ఖాళీ పాత్రను చేత్తో తీసుకుని వస్తూ ఉన్నది. అప్పుడు తండ్రి ఆ పిల్లని ఆపి, అమ్మా గిన్నెలో పాలేవి అన్నాడు. నాన్నా స్వామివారు తాగేశాడు అంది. తండ్రికి చాలా కోపం వచ్చింది. విషయ రాక్షసి, ఆ గుళ్ళో ఉన్నది రాతి లింగమే, దానికి నివేదన మాత్రమే చేస్తాం, ఆ లింగం అందులో నుంచి శివుడు బయటకు వచ్చి పాలు తాగడు, నువ్వేమన్నా మహాభక్తురాలు అనుకుంటూ ఉన్నావా?
నువ్వు పరమేశ్వర స్వరూపాన్ని అనుకుంటున్నావా? నువ్వు పిలవంగానే పరమేశ్వరుడు ఆ రాజలింగంలో నుంచి బయటకు వచ్చి పాలు కాచి నీ తాగేశాడా? నువ్వు ఈ పాలు ఎవరికన్నా అమ్ముకుని ఉంటావు? అమ్ముకుని డబ్బులు తీసుకొచ్చి నువ్వు తెచ్చుకుంటున్నావా? డబ్బులు దాచుకుంటున్నావా? లేకపోతే పాలని దొంగతనంగా నువ్వే తాగేశావా? ఏం చేసావు నువ్వు? ఈ పాలు లేకపోవటం ఏమిటి? ఆ పాలు భగవంతుడు తాగటం ఏమిటి? ఇవన్నీ నేను నమ్మను అన్నాడు. పరిపరి విధాలు చెప్పింది. నాన్న, నా మీద కోపం తెచ్చుకోవద్దు, నిజంగానే పరమేశ్వరుడు పాలు తాగాడు అంది. నేను నమ్మను అని రెండు తగిలించాడు. ఆ తర్వాత చెప్పాడు, రేపుదయం నేను కూడా నీతో పాటు ఆలయానికి వస్తాను, ఆ ఈశ్వరుడు ఎలా పాలు తాగుతాడో నేను చూస్తాను అన్నాడు. సరే, ఇంటికి వెళ్లిపోయారు తండ్రి కూతురు ఇద్దరు కూడా. ఆ మర్నాడు ఉదయం మళ్లీ యథావిధిగా పాలు తీసుకుని ఆలయానికి బయలుదేరింది కొడగోబ. వెనకాలే తండ్రి కూడా బయలుదేరాడు. ఇద్దరు ఆలయానికి వెళ్లారు. పరమేశ్వరుని పరిపరి విధాలు అర్చించినటువంటిదై ఆ గొడగోబ పరమేశ్వరుని ప్రార్థించింది. పరమేశ్వర, ఈ పాలు నీవు తాగవలసింది అంది. పరమేశ్వరుడు రాలేదు. అనేక రకాలుగా ప్రార్థించింది, పరమేశ్వరుడు రాలేదు. ఎన్నో రకాలుగా చెప్పింది, ఏడ్చింది, బతిమాలింది, పరమేశ్వరుడు మాత్రం బయటికి రాలేదు, పాలు తాగలేదు. పక్కనే ఉన్నాడు తండ్రి, ఏమే రోజు ఇలాగే చేస్తూ ఉన్నావు నువ్వు, పరమేశ్వరుడు పాలు తాగాడు అని చెప్పావు కదా, ఎక్కడ రాడేమి, ఎందుకని తాగలేదు వాళ్ళ? నువ్వు రోజు చెప్పేదంతా కూడా అబద్దము, ప్రతిరోజు ఆ పరమేశ్వరుడు పాలు తాగలేదు అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నాడు తండ్రి. ఇక ఈ దుర్భరమైనటువంటి ఈ పరిస్థితిని, ఈ అవమానాన్ని భరించలేని నేను స్వామి, రోజు నువ్వు తాగినట్టుగానే ఇవాళ కూడా పాలు తాగవయ్యా పరమేశ్వర, లేకపోతే నా ప్రాణాలు ఇక్కడే వదిలిపెట్టేస్తాను అని చెప్పి ఆ గొడుగువ తన యొక్క తలను ఆ శివలింగానికి వేసుకుని వాదుకోవటం మొదలుపెట్టింది. ఇంతలో పెడపెడ రావాలతో ఆ శివలింగం రెండుగా విచ్చిపోయింది. ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నాడు ఈ శివదేవయ్య. ఆ లింగంలో నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చి గొడగోబను పట్టుకుని లోపలికి తీసుకువెళ్లిపోతూ ఉన్నది. తన కుమార్తె గొడగోబ పరమేశ్వరుల్లో ఐక్యమైపోతూ ఉన్నది. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఆనంద పారవస్యం, కుమార్తె వెళ్లిపోతూ ఉన్నది అనే రెండు విషాదం రెండూ కలిసినాయి. కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉన్నాయి, ఆ అశ్రుధారలు స్రవిస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియక పరమేశ్వర స్వరూపాన్ని అనేక విధాలుగా స్తుతి చేస్తూ ఉన్నాడు శివదేవయ్య. తన కుమార్తె అయినటువంటి ఆ గొడగోబ కాస్త ఆ శివలింగంలోకి వెళ్లిపోయింది. కుమార్తె వెళ్లిపోతూ ఉన్నది, వెళ్లి ఆఖరిగా పట్టుకుందాము అనుకున్నాడు, కుమార్తెను పట్టుకోబోయాడు. కాని చివరగా ఉన్నటువంటి ఆవిడ యొక్క వెంట్రుకలు నాలుగైదు మాత్రం ఈ చేతుల్లోకి వచ్చాయి. అంతే తప్పించి గొడగోబ పూర్తిగా పరమేశ్వర లింగంలోకి వెళ్లిపోయింది. మళ్లీ రెండు ముక్కలైనటువంటి ఆ లింగం యథాతథంగా అతుక్కుని పోయింది. చూశాడు శివదేవయ్య, తన కూతురు యొక్క భక్తి ప్రపత్తులకు ఎంతగానో పొంగిపోయాడు. ఆ పరమేశ్వరుడు ఎంత కరుణామయుడో చూడండి. ఆ చిన్నపిల్ల యొక్క భక్తిని నిరూపించడం కోసమని ఆ పిల్లకి కైవల్యం ఇచ్చాడు, ఆ పిల్లని తనలో లీనం చేసుకున్నాడు. అటువంటి వాడు పరమశివుడు, మహాదేవుడు, సాక్షాత్తు శంకర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి గనక అర్చించినట్లయితే, అనన్య సామాన్యమైనటువంటి భక్తి ప్రపత్తులతో అర్చించినటువంటి వాళ్ళకందరికీ కూడా మోక్షం కావాలి అంటే మోక్షము, లేదా ఇహం కావాలి అంటే ఇహం ఇచ్చేటటువంటి పరమ పురుషుడు అతడు.